నాకు నా దేవునికి మధ్య ఏ అడ్డు లేదు అని చెప్పగలిగిన సత్సంబంధము ఎంతమంది సేవకులకు ఉంది ఈ రోజుల్లో? బైబుల్ సెలవిస్తా ఉంది దేవుడట అబ్రహాముతో స్నేహితుతో మాట్లాడినట్టుగా మాట్లాడాడట, మోషేతోనట దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాట్లాడేవాడట. కానీ ఈ రోజుల్లో ఎంతమంది దైవజనులు, ఎంతమంది సేవకులు, ఎంతమంది ఆత్మీయులు చెప్పగలరు నేను నా దేవునితో మాట్లాడితే ఆయన ఖచ్చితంగా వింటాడు, నేను ప్రార్థన చేస్తే ఆయన డెఫినెట్ గా వింటాడు అని చెప్పగలిగినటువంటి ఆత్మీయ స్థితి మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఉన్న ఏలీకి ఆ స్థితి లేదు. కాబట్టి నీకేం చెప్తాడో దేవుడు విని నాకు చెప్పు నాయన, ఎందుకని నాకు ఆయనకి మాటలు లేవు. నాతో ఆయన మాట్లాడలా, నీతో మాట్లాడితే నాకు చెప్పేం మాట్లాడాడు, చెప్పేశాడు దేవుడు సమయలకు. ఏమని ఏలీకి చెప్పు, ఏలీ పెంపకము సరిగా లేదు, ఏలీ కొడుకులు సరిగా లేరు, దేవుని మందిరములో సేవకులుగా ఉంటూనే దేవుని మందిరానికి వచ్చేటటువంటి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారము చేస్తున్నారని చెప్పు, వాళ్ళని నేను చంపబోతున్నానని చెప్పు. బాలుడండి, చిన్న పిల్లవాడండి, చెప్పాల్సిన మెసేజ్ ఏమిటి? ఏలీ దేవుడు నీ కొడుకులు చేస్తున్న పాపిష్టి పనులు చూసేశాడంట. దేవుని మందిరములో పరిశుద్ధముగా జీవించవలసిన సేవకులన్నీ కుమారులు పరిశుద్ధతను తప్పి దేవుని సేవ ముసుగులో దేవుని సన్నిధికి ప్రార్థనకు పరిచర్యకు వచ్చేటటువంటి స్త్రీల మీద కన్నులు వేసి వాళ్ళతో పాపిష్టి పనులు చేస్తున్నారట. దేవుడు చూశాడట, నీ కుమారుల తాట ఒలుస్తాడట చెప్పమన్నాడు. చూసారా, ఈ రోజుల్లో దేవుడంటే, దేవుని సన్నిధి అంటే, ఆయన సేవ అంటే, ఆయన సంఘం అంటే భయము భక్తి కలిగి పరిశుద్ధమైన జీవితాలు జీవించకపోతే దేవుడు కళ్ళు ఎర్రజేస్తాడు అనే భయము భక్తి కలిగి జీవించే సేవకులు ఎంతమంది? ఒక వ్యక్తి గురించి నాకు తెలుసు, సేవ సేవ అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు, అలా సేవ సేవ అని చెప్పి సేవ చేస్తూ పాటలు పాడుతూ కళ్ళు సరిగా కనిపించవు అని చెప్పి వేషం వేసేవాడు. నేను అనుకునేవాడిని నిజంగా కళ్ళు కనిపించవేమో అని చెప్పి, అలా కళ్ళు కనిపించవని చెప్పి మనుషులతో మాయ చేస్తూ, స్త్రీలు వచ్చి అన్నం వడ్డిస్తున్నప్పుడు, స్త్రీలు వచ్చి ఎదురుగుండా వెళ్తున్నప్పుడు కావాలని చెప్పి తాకుతూ ఉండేవాడు దుర్మార్గుడు. ఆ విధంగా స్త్రీలు వచ్చి అన్నం వడ్డిస్తున్నా లేదా స్త్రీలు వచ్చి పరిచారం చేస్తూ ఉన్న పాపపు పైక్షముతో వారిని తాకుతూ లొంగిన వారిని లోపరుచుకుంటూ శామ ముసుగులో ఎన్ని నీచమైన కార్యాలు ఎలగబెట్టాడు. ఒకరోజు అతనితో మాట్లాడాను, అతను ఉన్న లోపాన్ని బట్టి గద్దించాను, సరిచేసే ప్రయత్నం చేశాను. నువ్వు చేస్తుంది తప్పు, జాగ్రత్త. ఆ తర్వాత అతను నాకు కలవలేదు, నేను అతన్ని కలవలేదు. సేవ ముసుగులో పాపము, సేవ ముసుగులో సరసాలు, సేవ ముసుగులో నీచమైన కార్యాలు. ఒకరోజు ఫోన్ వచ్చింది, అతడు రైలు కట్ట దాడుతున్నాడు. అలా రైలు కట్ట దాడుతున్నప్పుడు చూసుకోలేదని రైలు రావడం, ముక్కలు అయిపోయాడు ఆ రైలు కింద పడి, తునకలైపోయాడు ఏ దేహాన్నైతే ఆత్మీయ ముసుగులో సుఖపెట్టే ప్రయత్నం చేశాడో ఆ దేహాన్ని దేవుడు ముక్కలు చేసి పడేశాడు. జాగ్రత్త, దేవుని బిడ్డగా జీవిస్తూ ఆత్మీయునిగా కనిపిస్తూ ఆత్మీయతను కనపరుస్తూ ఆత్మీయత ముసుగులో నీ శరీర సంబంధమైన కార్యాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుడు చూస్తూ మౌనంగా ఉండడు, ఖచ్చితంగా దానికి తగిన శిక్ష విధిస్తాడు. సమయంలో చెప్పు, ఏలీ కుమారులు చేస్తున్న పాపాన్ని నేను చూశాను, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలతో ఎలా వ్యవహరిస్తున్నారో నేను చూశాను, వారిని నేను శిక్షించబోతున్నాను. ఏలీకి సమస్తము తెలిసినా సరే శిక్షించవలసిన విధముగా, గద్దించవలసిన విధముగా, కుమారులను పెంచవలసిన విధముగా పెంచలేకపోయాడు. ఫలితము ఒకే రోజు దేవుని శిక్ష వచ్చి పడినప్పుడు ఏలీ కుమారులు ఇద్దరు కూడా చంపబడ్డారు. ఆ విషయం విన్న ఏలీ కూడా అదే రోజు చచ్చిపోయాడు.
ముగ్గురు సరిగా పెంచలేని తండ్రి, సరిగా పెరగని కుమారులు పాపమునకు దాసోహమై పరిశుద్ధమైన దేవుని సేవలో నీచమైన కార్యాలు చేసిన కుర్రవాళ్ళు ఒక్కరోజే చంపబడ్డారు. ముందుగా హెచ్చరిక చేయబడింది, అయినా ఎందుకో సరిచేసుకోలేదు. ఈ విషయాలు దేవుడు ఎవరికి తెలియజేశాడు? సమూయేలు. ఎవరు ఆ సమూయేలు? బాలుడు. ఎవరు ఈ బాలుడు? ఒక తల్లి పెంపకములో బాధ్యత కలిగిన తల్లి పెంపకములో తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి బహు జాగ్రత్తగా కట్టుకుంటూ వచ్చిన కుర్రవాడు. తల్లి అడుగుతున్నాను, నీ బిడ్డలను చిన్నప్పటి నుంచి ఆత్మీయ పెంపకములో పెంచుతున్నావా? ప్రార్థనతో పెంచుతున్నావా? వాక్యముతో పెంచుతున్నావా? దేవుడు నీకు కుమారుణ్ణి, కుమార్తెను బహుమానంగా ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలను బహు బాధ్యత కలిగి, భారము కలిగి, ప్రార్థన కలిగి, వాక్యము పట్ల శ్రద్ధ కలిగి, వారితో సమయము కలిగి వారిని నువ్వు పెంచగలిగితే ఎంత బాగుంటుంది. అది ఎవరికి సాధ్యము? కీడు చేయకుండా మేలు చేసే తల్లికి తండ్రికి సాధ్యము. నా బిడ్డలకు నేను కీడు చేయకూడదు, నా బిడ్డలకు నేను అపాయము తలపెట్టకూడదు అని ఏ తల్లి ఏ తండ్రి భావిస్తాడో ఆ తల్లి ఆ తండ్రి బిడ్డల పట్ల బాధ్యత కలిగి వారితో సమయం గడపడానికి, వారితో కలిసి ప్రార్థన చేయడానికి, వారికి వాక్యము గురించి వివరించడానికి, వారిని ప్రభువుకు దగ్గరగా చేర్చడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయాసపడతారు. ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే బిడ్డల పట్ల బాధ్యత లేకుండా జీవిస్తారో వారికి బిడ్డల పట్ల ప్రార్థన జీవితం ఉండదు. వారితో కాసేపు గడిపి, సమయం గడిపి ఆత్మీయ విషయాలు నేర్పించేటటువంటి మనస్సు ఉండదు. వారు పెరిగి పెద్దవాళ్ళవ్వాలి, ఒలీవ మొక్కల వలె పెరగాలి, యవన ప్రాయంలో దేవుని కాడి మొయ్యాలి, జీవము కలిగిన దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి అనే ఆశ ఉండదు. అలా ఉండదు. కాబట్టి కండమైతే కండారు గాని బిడ్డలను పెంచవలసిన విధముగా పెంచరు. అడుగుతున్నాను తండ్రి, అడుగుతున్నాను తల్లి, ఎంతసేపు నీ బిడ్డలతోనూ సమయం గడుపుతావు? ఎంతసేపు నీ బిడ్డలతోనూ కలిసి ప్రార్థన చేస్తావు? ఎంతసేపు నీ బిడ్డలకు దేవుని గురించిన మాటలు తెలియచేసే ప్రయత్నం చేస్తావు? నీవు నీ బిడ్డలను ప్రేమించే వారికి మేలు చేసే తల్లివైతే తండ్రివైతే ఈ రోజు నుంచైనా కనీసము బాధ్యత కలిగి జీవించు. ఈ రోజు నుంచైనా కనీసము ఆత్మీయతలో వారిని పెంచే ప్రయత్నము చేయి. అలా కాకపోతే, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోతే, వారిని వాక్యములోనూ దేవుని సన్నిధిలోనూ పెంచవలసిన విధంగా నువ్వు పెంచకపోతే, వారు పెరిగి పెద్దవారై దారి తప్పినప్పుడు, నీకు భారముగా నీకు శాపముగా మారినప్పుడు, అప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు వచ్చి, అయ్యా నా కొడుకు మాకు తెలియకుండానే ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడంట అయ్యా, వాళ్ళు వచ్చి మా మీద పడ్డారయ్యా, మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టేశారయ్యా, వీళ్ళబ్బాయే వీళ్ళబ్బాయే మా అమ్మాయిని తీసుకుపోయాడు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మమ్మల్ని జైల్లో పెట్టేశారయ్యా, ఇప్పుడు మా అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదయ్యా, వాడుదు బయటపడితేనే వాడు తెలిస్తేనే మమ్మల్ని విడిపిస్తారంటున్నారయ్యా. ఏడుపు ఏడుపు. ఎందుకు ఈ ఏడుపు? వారిని పెంచవలసిన సమయంలో సరిగా పెంచక, వారికి నీతి సూక్తులను, నీతి జీవితాన్ని నేర్పవలసిన సమయంలో నేర్పక, నీ సుఖ సంతోషాల్లో పడి, లోకానుసారమైన జీవితంలో పడి, నీ సరదాల్లో పడి, నీ జలసాల్లో పడి, చిన్న ప్రాయంలో, చిరు ప్రాయంలో, మొక్కగా ఉన్నప్పుడు బిడ్డలను వంచవలసిన విధంగా వంచకుండా లెక్క లేకుండా నువ్వు జీవించి, వాళ్ళు ఎలా పడితే అలా పెరిగిపోయిన తర్వాత వాళ్ళు నీకు శాపంగాను, వారు నీకు నష్టం తెచ్చేవారుగాను, కీడు తెచ్చేవారుగాను మిగిలిపోయిన తర్వాత అప్పుడు ఏడిస్తే ఏమిటి లాభం? అప్పుడు కన్నీళ్లు కారిస్తే ఎవరు మారుస్తారు వాళ్ళని? ఎవరు సరిచేస్తారు వాళ్ళను? అడుగుతున్నాను సహోదరి, అడుగుతున్నాను సహోదరా, పెద్దయిన తర్వాత ఏడుస్తావో? నీ బిడ్డ నిన్ను ఏడిపించే స్థాయికి తెచ్చుకుంటావో లేదా? ఈరోజే సత్యమును గ్రహించి, నేను మేలుకరమైన తండ్రిగా, మేలుకరమైన తల్లిగా ఉండాలి అంటే ఇక నుంచి బాధ్యత కలిగి జీవించాలి. జీవిస్తానో తీర్మానం తీసుకో. ఆ కుమారుడు తండ్రి ప్రేమ కొరకు అల్లాడిపోతూ ఉండేవాడు. కుమారుడు స్కూలుకు వెళ్లే సమయం వచ్చేసరికి తండ్రేమో ముసుగు తన్ని పడుకునేవాడు. కుమారుడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత చదువుకుని పడుకునేసరికి తండ్రి రాత్రి కుమారుడు పడుకునే తర్వాత వచ్చేవాడు. మమ్మీని అడిగాడు, మమ్మీ నేను వెళ్ళేటప్పుడేమో డాడీ పడుకుంటున్నాడు, నేను పడుకున్న తర్వాత డాడీ వస్తున్నాడు, అసలు డాడీనే చూసి చాలా చాలా కాలం అయింది,
ఇలాగైతే ఎలా మమ్మీ, నాకు కూడా అందరి తండ్రుల్లాగా అందరి పిల్లల్లాగా తండ్రులతో ఆడుకోవాలి నాకు ఉంది, డాడీతో ఆడుకోవాలి, డాడీతో సమయం గడపాలి, డాడీ నేను కలిసి చక్కగా బయటికి నడుచుకుంటూ వెళ్ళాలి, డాడీ కబుర్లు చెప్తూ ఉంటే వినాలని ఆశ నాకు ఉంది, ఎందుకు మమ్మీ డాడీ నన్ను నన్ను ప్రేమించడు, నన్ను పట్టించుకోడు అని తన బాధ అంతా తన కుమారుడు తల్లితో చెప్పుకున్నాడు. ఆ తల్లిది అదే పరిస్థితి. తన భర్త ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తాడో తెలియదు, ఎంతసేపు డబ్బు 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 డబ్బు. దయచేసి గమనించండి, డబ్బు వస్తు వాహనాలను కొనిపెడుతుంది కానీ సుఖ సంతోషాలను మాత్రం కొనిపెట్టదు అనే సత్యము మర్చిపోవద్దు. డబ్బు మీ బిడ్డలకు చదువును నేర్పిస్తుందేమో కానీ సంస్కారం మాత్రం నేర్పించదు అనే సత్యము మర్చిపోవద్దు. డబ్బు మీ పిల్లలకు ఘనంగా వివాహం చేస్తుందేమో కానీ వారి కాపురాలను మాత్రం కట్టదు అనే సత్యము మర్చిపోవద్దు. డబ్బు మీ బిడ్డలకు కావలసిన మంచి బట్టలు కొనిపెడుతుందేమో కానీ వారికి మీరు పంచిపెట్టవలసిన ప్రేమను మాత్రము వారికి